థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇదిగో ఇక్కడ ఉంటుంది గొంతు దగ్గర, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉంటది అనమాట. ఈ థైరాయిడ్ బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట గ్లాండ్. దీంట్లోంచి ఏం సెక్రెట్ అవుతాయంటే T3 T4 అనే థైరాయిడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి. కానీ మనము థైరాయిడ్ రిపోర్ట్ కానీ చూసుకుంటే దాంట్లో T3 T4 తో పాటు TSH అని కూడా ఒకటి ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? బ్రెయిన్లోంచి వస్తుంది. ఈ బ్రెయిన్లోంచి వచ్చే TSH హార్మోన్ ఈ T3 T4 ఎంత లెవెల్లో సెక్రెట్ అవ్వాలో చెప్తుంది. సో ఇదెంత ఇంపార్టెంటో ఈ బ్రెయిన్లోంచి వచ్చే TSH కూడా అంతే ఇంపార్టెంట్. మనము ఎప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకొని చూసుకున్నా కూడా థైరాయిడ్లో TSH లెవెలే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎందుకో తెలుసా? T3 T4 తగ్గిపోయినాయి అనుకోండి, వాటిని పెంచడం కోసం TSH ఇంక్రీస్డ్గా సెక్రీట్ అయ్యి వీటిని నార్మలైజ్ చేస్తుంది. అందుకే TSH ఇంక్రీజ్ అవుతుంది. TSH ఇంక్రీజ్ అయితే దాని అర్థము థైరాయిడ్ లెవెల్స్ తగ్గినాయి అని. అందుకే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఒకవేళ TSH లెవెల్ తగ్గి T3 T4 ఇంక్రీజ్ అయినాయంటే దాని అర్థం అది హైపర్ థైరాయిడిజం అని. రెండిటికీ మందులున్నాయి, రెండిటికీ మందులు వేరే వేరే ఉంటాయి. కాబట్టి బ్లడ్ టెస్ట్ చేసుకొని మూడూ చూస్తే తప్పితే మనకి ఎట్లాంటి ట్యాబ్లెట్లు రాయాలి అనేది అర్థం కాదు. ప్రతి 3 నెలలకి లేదా 4 నెలలకి ఖచ్చితంగా టెస్టులు చేసుకుంటూ ఉండాలి. కడుపుతో ఉన్న వాళ్ళకి ఇంకా ఇంపార్టెంటే ఇట్లా టెస్టులు చేసుకోవడం అనేది. ఇంకో విషయం చెప్పేదా మీకు, థైరాయిడ్ అనేసి చెప్తా ఉంటాం కదా, అసలు దీనివల్ల ఏమి ఉపయోగము? థైరాయిడ్ అంటే ఉపయోగం ఏంది తెలిసినా, థైరాయిడ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్. బాడీలో మెటబాలిజం అనేది ఒకటి ఉంటుంది. అంటే మన బాడీ మనం తినే ఫుడ్ని కానీ లేకపోతే బ్లడ్ని కానీ వీటన్నిటిని ఉపయోగించుకొని బాడీ రన్ అయ్యే స్పీడ్, లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బాడీలో ఉన్న ఫ్యూయల్ ఎంత శాతం బర్న్ అవ్వాలి, ఎట్లా చేస్తే శరీరం కరెక్ట్గా రన్ అవుతుంది అని డిసైడ్ చేసేదే మన థైరాయిడ్. ఇది ఉంటేనే శరీరం కరెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే చిన్న వయసులో ఉన్న అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ థైరాయిడ్లో సమస్యలు ఉంటాయో వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ హ్యాంపర్ అవుతుంది. అంటే ఎత్తు పెరగడం తగ్గుతుంది, గట్టిగా ఉండరు మనుషులు, మజిల్స్ తర్వాత ఈ బోన్ సెల్స్ కూడా కొంచెం వీకెన్ అయిపోతాయి. వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అయోడిన్ లోపం కానీ ఉంది అనేసి అంటే మనకి థైరాయిడ్ అనేది సరిగా పనిచేయదమ్మా. ఖచ్చితంగా అయోడిన్ లోపం ఉందా లేదా మీరు థైరాయిడ్ ఒకవేళ డిటెక్ట్ అయితే అయోడిన్ గురించి కూడా తెలుసుకోవాలి. మీరు బ్లడ్ టెస్టుల్లో అయోడిన్ తెలుస్తుంది. ఒకవేళ అయోడిన్ తగ్గింది అంటే అయోడిన్ ఫార్టిఫైడ్ సాల్ట్ అని వస్తుంది మనకి, ఆ సాల్ట్ తింటే సరిపోతుంది. అర్థమైందా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి టెక్నిక్లు. వీటన్నిటి గురించి ఎక్కువ మీరు పెద్దగా పట్టించుకోవద్దండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఉందా లేదా తెలుసుకున్నారు, మీ బాడీలో ఉంది థైరాయిడ్ సమస్య అనేసి తెలిస్తే 3-4 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గర పోయి డోసులు అడ్జస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఇంకో విషయము, థైరాయిడ్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందేనా మేడం, చాలా కష్టంగా ఉంది, ఎన్ని రోజులని ఇట్లా మందులు వేసుకోవాలి అని అడుగుతారు. ఇంకా న్యాచురల్గా క్యూర్ అయ్యేదే ఉండదా అని నేను ఒకటి అడుగుతానమ్మా. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే అయ్యో ఇంక జీవితాంతం ఇంతే, ఇంక మందులు వేసుకుంటా బతకాల్సిందే అది ఇది అనుకుంటారు కదా. ఒకవేళ థైరాయిడ్ కాకుండా ఇంకేదన్నా జబ్బు, ట్రీట్మెంటే లేని జబ్బు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దేవుడు మీకు మంచి చేసినాడు ట్రీట్మెంట్ ఉండే సమస్య పెట్టి, లేకపోతే జీవితాంతం ఇంకొకటి ఏదో వేరే సమస్య పెట్టుకొని బతకాలి కదా. అట్లాంటిది కాకుండా ఇట్లాంటిది వచ్చిందని సంతోషపడాలి మనం. చిన్న గీత గీసుకొని నాకు ఇంత పెద్ద గీత ఉంది స్వామి నా జీవితంలో అని అనుకుంటాం ప్రాబ్లం గురించి, దాని పక్కన ఇంకొకటి పెద్ద గీత గీసి చూస్తే ఈ గీత చిన్నదైపోతుంది. ఎంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, దీనికి ఇంత చిన్న విషయం గురించి ఒక చిన్న ట్యాబ్లెట్ పొద్దున్న లేసి పరగడం నా ట్యాబ్లెట్ మింగేదానికి భయం. ఎందుకు భయం? వేసుకోవచ్చు కదా. ఇంకా ఏమన్నా అంటే ఇదిగో ఇట్లా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి దానివల్లనే మాకు భయము, అల్లోపతి మందుల మీద మాకు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని భయము అనేసి అంటారు. ఏమి సైడ్ ఎఫెక్ట్లు చూసినారమ్మా మీరు థైరాయిడ్ వేసుకోవడం వల్ల? ఇంకా వేసుకోవడం ఆపి మధ్య మధ్యలో అంతా సరిగా వాడకపోతేనే బరువులు పెరిగిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కరెక్ట్ డోసెస్లో థైరాయిడ్ వాడుకున్నారంటే ఏ ఎఫెక్ట్లు రావు, వేసుకోకపోతేనే వస్తాయి ఎఫెక్ట్. మొత్తం జీవితాంతం చేయాల్సిన పని ఏంది? మీరు ఒక చిన్న ట్యాబ్లెటే కదా వేసుకోండి.
సరే ఇదంతా కాదు, మాకు ప్రాపర్గా తెలియాలి ఇంకేమి న్యాచురల్ బేస్ లేవా అనేసి. అంటే ఉంది, ఏంటంటే కరెక్ట్ అయిన వెయిట్, కరెక్ట్ అయిన ఫుడ్, ఇది ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నారు, బిఎంఐ లోపలే మీ బాడీ ఉంది అనేసి అంటే ఏ సమస్యలు రావు. మేడం మాకు థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి మేము బరువు తగ్గడమే లేదు మేడం అనేసి అంటారు, చాలా పెరిగిపోతున్నాము అని. ఎప్పుడన్నా ప్రయత్నం చేసినారా తగ్గేదానికి? ఎందుకు చెయ్యరు? చెయ్యాలా, ప్రయత్నం చేసి గట్టిగా కుదరకపోతే అప్పుడు చూడండి. ప్రయత్నం చేయడం అంటే ఒక నెల రోజుల పాటు ఫుడ్ మానేసి ఇంట్లో కూర్చోవడం కాదు, జిమ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళండి, లేకపోతే జిమ్కి వెళ్ళడం కుదరదు, మాకు అంతంత ఖర్చులు పెట్టుకోవడం కుదరదు అని అనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే వీడియోలు ఉంటాయి, ఏంది హోమ్ వర్కౌట్ వీడియోస్, అవి పెట్టుకొని చూడండి, చూసి బాగా వర్కౌట్లు చేయండి, శరీరం తేలికైతుంది. ఎప్పుడైతే ఆర్గా మన బాడీ కరగడం మొదలు పెడుతుందో థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. మన మెయిన్ మోటో ఓవరాల్ హెల్త్ డెవలప్ చేయడము, దాంతోపాటు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, అండ్ మనకు ఏ సమస్య ఉన్నా దాన్ని లెవెల్లో పెట్టాలి, కంట్రోల్లో పెట్టాలి, లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. సరేనా? ఎప్పుడు భయపడద్దండి మందులు వాడడం కోసం, మందులు వాడడం మంచిదే, ఎందుకంటే మందులు ఉన్న సమస్యలు ఉన్నాయని సంతోషపడాలి మనం, మందులు లేని సమస్యలు వస్తే. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? దానంతటి గురించి ఆలోచించి చూడండి ఒకసారి, మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. సరేనా? నమస్తే.